జై గాయత్రి కిచెన్. ఈరోజు దొండకాయ పులికారం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నాలుగు ఉల్లిగడ్డల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఒక స్పూను కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. మొత్తం కలిపి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. బాండీ హీట్ చేసుకోవాలి. బాండీలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇందులో ఇలా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి. ఇలా దొండకాయలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, దొండకాయలు చక్కగా ఫ్రై అయినాయి. వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇందులో ఒక స్పూను పోపు గింజలు వేసుకోవాలి. ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వీటిని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం వేసుకోవాలి. ఇలా ఉల్లికారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఉల్లికారం చక్కగా ఫ్రై అయింది. ఇందులో ఫ్రై చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఇలా మొత్తం బాగా కలపాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, దొండకాయ ఉల్లికారం రెడీ అయ్యిందండి. ఒకసారి మొత్తం బాగా కలపాలి. దొండకాయ ఉల్లికారం రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దొండకాయ ఉల్లికారం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. దొండకాయ ఉల్లికారం రెడీ అయిందండి. ఇది రైస్లోకి, చపాతీ, పిల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. స్పైసీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.